everyone, I'm Sandhya. Welcome back to my channel. Andre ela unnarandi Vinayaka Chavithi degariki vastunnam kada. So ee Vinayaka Chavithi ni nenu 3 parts ga chedamu ani cheppesi anukunanu. Monna Varalakshmi Ratham 3 episodes ga chesanu kada. But ee sari parts ga chestunnanandi. Part 1 ante ee roju vachesi just backdrop undi kada. Ee back wall ki simple ga DIY edana chedamu anukunanu. Varalakshmi Ratham ki nenu full wall antu chesanu కదా. యాక్చువల్లీ ఇదే వాళ్ళు నేను ఈ సైడే పెట్టాను కదా వరలక్ష్మి రథం. ఈవెన్ వినాయక చవితి కూడా ఇటు సైడే చేస్తానండి. మొత్తం వాల్ అంతా పెట్టాను కదా, బట్ ఈసారి మొత్తం వాల్ అంతా చేయట్లేదు. చాలా సింపుల్గా ఒక చిన్న డిఐవే చేయబోతున్నాను. అంటే అందరికీ ఈజీగా వచ్చేలాగా, అందరూ ఇంట్లో చేసుకునేలాగా నేను చేద్దాము అని చెప్పేసి అదే చూస్ చేసుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ఇదే టైంలో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. వినాయక చవితి టైంలోనే, వినాయక చవితికి ఎగ్జాక్ట్గా 2 డేస్ ముందు నేను ఛానల్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు నేను వినాయక చవితి అని చెప్పేసి వెనకాల వీళ్ళ బ్యాక్ ఆర్చ్ లాగా అని చెప్పేసి గణేష్ పండాలు చేశాను. ఈసారి నేను అలాంటిది ఏం చేయలేదండి, ఎందుకంటే నేను పాలవెల్లి చేయించుకున్నాను మా ఫ్రెండ్ దగ్గర. అది మొన్ననే వెళ్ళి తెచ్చుకున్నాను, అయిపోయింది అని చెప్తే. బట్ అది నేను ఈరోజు చూపించట్లేదు మీకు. అది పాలవెల్లి అంతా కూడా తను ఎలా చేశారు ఏంటి అనేది నేను వినాయక చవితి రోజే చూపించబోతున్నాను. ఇప్పుడైతే నేను చూపించట్లేదు. ఈరోజు జస్ట్ డిఐవే మనం బ్యాక్డ్రాప్కి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ మన ఛానల్లో కొత్తగా మెంబర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాది లాస్ట్ ఇయర్ వినాయక చవితి వీడియోస్ చూడలేదు, అండ్ ఆ డిఐవే గణేష్ పండాలు చేశాను కదా, ఆ వీడియో కూడా చూడలేదు కదా. సో వాళ్ళందరి కోసం, అండ్ అలాగే మన పాత వాళ్ళు అంటే మన ఛానల్లో ఉన్న పాత మెంబర్స్ కూడా ఎవరైనా చూడకపోతే కనుక వాళ్ళందరి కోసం కూడా నేను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి తప్పకుండా. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయండి మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో. అండ్ ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నేను ట్రై చేస్తాను మీరు అడిగిన వీడియోస్ చేయడానికి డెఫినెట్గా. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక ఇంకెందుకు లేటు, మన ఛానల్లో మెంబర్ అయిపోండి. అది ఎలా అనుకుంటున్నారా, ఏం లేదు, మీరు పక్కనే ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకోండి, మీరు మన ఛానల్లో మెంబర్ అయిపోతారు. అది క్లిక్ చేయడమే కాదు, అది క్లిక్ చేసిన తర్వాత దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తేనే కదా నేను వీడియోస్ ఏమేం కొత్తవి చేసింది అనేది మీకు తెలుస్తుంది. సో దట్ నేను చేసిన కొత్త వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ విత్ ద పార్ట్ 1. నేను ఈ రౌండ్ వుడెన్ ఫ్రేమ్ వచ్చేసి మైకల్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్ అని ఒకటి ఉంటుందండి, అక్కడ మనకు అన్ని క్రాఫ్ట్ సప్లైస్ అక్కడే దొరుకుతాయి. సో నేను అక్కడ తీసుకున్నాను ఇది. దీనికి లింక్ ఏం లేదండి, ఎందుకంటే షాప్లోనే తీసుకున్నాను కదా. సో దీనికి ఇప్పుడు నేను రెడ్ పెయింట్ చేద్దాము. రెడ్ అక్రిలిక్ పెయింట్ ఉంటుంది కదా, అది చేసి చుట్టూరా కోలం డిజైన్ వేసి మధ్యలో వినాయకుడి పెయింటింగ్ వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ దీనికి మొత్తం రెడ్ పెయింట్ చేయాలండి. ఒక్క సైడ్ చేస్తే సరిపోతుంది, రెండో సైడ్ అక్కర్లేదు. సో మీ దగ్గర ఇంకే పెయింట్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, నేనైతే అక్రిలిక్ పెయింటే యూజ్ చేస్తున్నాను. మొత్తం ఫ్రేమ్ అంతా కూడా చేసుకోవాలండి. చెప్పాను కదా బ్యాక్ సైడ్ అక్కర్లేదు, వన్ సైడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకు అంటే మనం వాల్కి స్టిక్ చేస్తాం కాబట్టి. సో ఇంకా బ్యాక్ సైడ్ మీకు అవసరం లేదు, పెయింట్ చేసుకోకలేదు. సో ఒక సైడ్ చేసేసుకొని 2 కోట్స్ వేయాలండి, ఎందుకంటే ఇది వుడెన్ ఫ్రేమ్ అంటే వుడ్ కొంచెం లైట్గా ఉంటుంది కాబట్టి మీరు పెయింట్ వేసినా కూడా మీకు వైట్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే 2 కోట్స్ వేసుకోవాలండి. ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత బాగా డ్రై అవ్వనిచ్చిన తర్వాత సెకండ్ కోట్ వేసుకోవాలండి. సెకండ్ కోట్ కూడా వేయడం అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి సెకండ్ కోట్. ఇప్పుడు నేను డాట్స్ పెడుతున్నాను పెన్సిల్తో. చెప్పాను కదా కోలం డిజైన్ వేద్దాము చుట్టూరా అనుకున్నాను అని. సో దానికోసం నేనైతే ఫస్ట్ పెన్సిల్తోనే పెడుతున్నానండి. మీకు
డైరెక్ట్ పెయింట్తో వేసేస్తానంటే మీరు వేసుకోవచ్చు. బట్ నేనైతే పెన్సిల్తో మొత్తం అంతా కూడా నేను డ్రా చేశాను, కోలం డాట్స్ పెట్టి డిజైన్ కూడా డ్రా చేశాను. ఇప్పుడు దీని మీద నేను ఎల్లో పెయింట్ ఉంటుంది కదా, ఎల్లో అక్రోలిక్ పెయింట్, సో అదే తీసుకుని నేను 0 నెంబర్ బ్రష్ తీసుకుని దాంతో మొత్తం డిజైన్ అంతా కూడా వేస్తున్నాను. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను కదా ఎలా వేసుకోవాలి అని చెప్పేసి. 0 నెంబర్ బ్రష్ ఉంటే కనుక మీకు ఆ పెయింట్ అనేది ఫైన్గా వస్తుంది, అంటే సన్నగా వస్తుంది. సో తీసుకొని జాగ్రత్తగా స్లోగా పెయింట్ చేసుకోవాలండి, కొద్దిగా పేషెన్స్ ఉండాలి దీనికి. ఎందుకు అంటే ఎక్కడ మిస్టేక్ వచ్చినా మొత్తం అంతా స్పాయిల్ అయిపోతుంది, అందుకని కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. చాలామంది ఈ మెలికల ముగ్గులు కష్టం వేయడం అనుకుంటారు, అదేం ఉండదండి. ఫస్ట్ ఎప్పుడూ కూడా చిన్న చిన్న డిజైన్స్ ఉంటాయి కదా, అంటే 7-1, 5-1 అలా స్టార్ట్ చేయండి. చిన్న చిన్న అంటే తక్కువ డాట్స్ ఉన్న కోలమ్స్ ఎప్పుడూ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత స్లో స్లోగా పెద్ద పెద్ద వేసుకుంటూ వెళ్ళాలి. వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది. పర్సనల్గా నేను అంటే నేను ఫస్ట్లో చాలా కష్టం అనుకునేదాన్ని, నాకు కూడా సరిగా వచ్చేవి కాదు. బట్ నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను పేపర్ మీద, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వేసుకుంటూ ఉండేదాన్ని. సో నాకు ఇప్పుడు బాగా వచ్చేసింది. మీలో ఎవరైనా కనుక అలా రాదు అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. సో ఇట్లా మొత్తం ఫ్రేమ్ అంతా కూడా వేసేసాను ఇదంతా. ఇప్పుడు ఇంకొక లైన్ వేయాలండి, అంటే మనం ఇట్లా వేసాం కదా పైనది రౌండ్ చుట్టి కిందకి ఇట్లా లాగాం కదా, ఇప్పుడు దాని మీద మొత్తం ఇట్లా వేవ్స్ లాగా వస్తుంది కదా డిజైన్, సో అది వేయాలి. ఇప్పుడు సేమ్ 0 నెంబర్ బ్రష్ తీసుకుని మీరు పెయింట్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా. మొత్తం బ్రష్తో డిజైన్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే నేను డాట్స్ పెట్టలేదండి, పెన్సిల్తో పెట్టాను కానీ బ్రష్తో పెట్టలేదు. ఎందుకంటే మనం డిజైన్ వేసిన తర్వాత పెట్టుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. సో దానికోసం నేను డాట్స్ కోసం టూత్ పిక్ తీసుకున్నానండి, టూత్ పిక్ తీసుకుని పెడుతున్నాను. సో దట్ మనకి డాట్స్ కూడా చాలా సన్నగా వస్తాయి, ఫైన్గా వస్తాయి. మనం ఇంత చిన్న సర్కిల్లో పెయింట్ బ్రష్తో పెడితే మొత్తం అంతా క్లమ్జీ అయిపోతుంది, అందుకే నేను టూత్ పిక్ యూజ్ చేసి పెడుతున్నాను. సో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, చూడండి బాగుంది కదా. చుట్టూరా అంతా కోలం డిజైన్ ఉండి చాలా అందంగా ఉంది కదా. అండ్ రెడ్ మీద ఎల్లో వేసాం కాబట్టి ఇంకా హైలైట్ అవుతుంది. సో ఇది ఇలా మొత్తం రౌండ్గా వేసిన తర్వాత ఇప్పుడు ఆ మధ్యలో నేను వినాయకుడి పెయింటింగ్ వేస్తాను అని చెప్పాను కదా. వినాయకుడి పెయింటింగ్ అంటే మొత్తం వినాయకుడి బొమ్మ వేయట్లేదండి, జస్ట్ అవుట్లైన్ ఉంటుంది కదా, ఫేస్ అండ్ తొండం అది ఉండి కిరీటం అది ఉంటుంది కదా, అదే వేస్తున్నాను. సేమ్ కలర్ పెయింట్ తోనే నేను వేస్తున్నానండి, ఎల్లో కలర్ పెయింట్. సో కాకపోతే నేను యాజ్ యూజువల్ నేను పెన్సిల్తో ఫస్ట్ అవుట్లైన్ గీసుకున్నాను, ఎందుకంటే నేను అంత ప్రో కాదు, అందుకనే నేను పెన్సిల్తో అవుట్లైన్ గీసుకున్నాను. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కనుక వేస్తుంటే ఫస్ట్ పెన్సిల్తో మీరు అవుట్లైన్ గీసుకుంటే మనం వేసేటప్పుడు మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. మీరు పెయింటింగ్లో బాగా వేయగలను, మీకు బాగా వచ్చు పెయింటింగ్ వేయడం అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ పెయింట్తో వేసేసుకోవచ్చు. బట్ ఎవరికైనా బిగినర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకోండి, దాన్ని మీరు పెయింట్తో ట్రేస్ చేసుకోండి, ఈజీగా వస్తుంది. సో మొత్తం నేను దీన్ని మాత్రం కొద్దిగా పెద్ద బ్రష్ే తీసుకున్నానండి, అంటే 4 నెంబర్ బ్రష్, అంటే 0 కాదు, మనకి కొద్దిగా బండగా రావాలి కాబట్టి నేను 4 నెంబర్ బ్రష్ తీసుకుని వేస్తున్నాను. 4 నెంబర్ బ్రష్లోనే రౌండ్గా ఉంటుందండి, రౌండ్గా ఉండే బ్రష్ అది తీసుకుని వేస్తున్నాను నేను మొత్తం అంతా కూడా.
సో చూసారు కదా, నేను వినాయకుడి బొమ్మ మొత్తం పెయింట్ చేయలేదండి, జస్ట్ ఫేస్ అండ్ తొండం ఉంటుంది కదా అది అవుట్లైన్ లాగా గీసాను. ఎందుకు అంటే ఇది ఫ్రేమ్ చిన్నదండి, నేను మొత్తం బొమ్మ అంతా వేస్తే మరీ క్లమ్జీగా అయిపోతుంది, మనకి సరిగా అంటే ఏది హైలైట్ అవ్వదు, అందుకనే నేను జస్ట్ అవుట్లైన్ మాత్రమే వేశాను. ఇలా వేయడం వల్ల మనం వేసిన కోలం హైలైట్ అవుతుంది, ఆ రెడ్ పెయింట్ బాగా కనిపిస్తుంది, అండ్ దీని మీద ఎల్లో అవుట్లైన్ వేసాం కాబట్టి బాగా హైలైట్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అలాగే పార్ట్ 2 కూడా చూడండి, మిస్ అవ్వద్దు. ఓకే, బాయ్ బాయ్.